బట్ ఆనంద్, జనరల్గా కూడా చూస్తే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా వెన్ దేవర్ బిగ్ బిగ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ మీరు వాళ్ళని యు డిడ్ంట్ స్పేర్. బట్ కాకపోతే అది కెమెరాలు ఉంటాయి, కెమెరాల్లో కనిపిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యు హ్యావ్ టు బి కాషియస్. ఐ మీన్ యు ట్రాన్స్పరెంట్గా ఉండాలి మీరు, తప్పదు. బట్ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు కూడా ఈ ఇది ఇట్లా చూపించకుండా సైలెంట్గా ఎట్లా దాన్ని ఆపరేట్ చేస్తాము? అప్పుడు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు కూడా ఆబ్వియస్గా చెప్పాలి కదా ఫలానా వ్యక్తి. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఎగ్జామిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు నోటీసెస్ ఇచ్చారు, అది మీడియాలో ఎందుకు రావాలండి? ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ కాదు అని తెలిసినప్పుడు 11 మందికి ఓన్లీ డౌట్, 11 మందికి నోటీస్ ఇచ్చారు, అది పేపర్లో వచ్చే అవసరం ఉందా? అక్కడే కదా తప్పు చేసింది. అతను హీఈస్ నాట్ యట్ ప్రూవ్డ్, అంటే సో మీ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డిటెక్ట్ ద కేస్ బట్ సమ్ సెన్స్ అది ఎక్స్పోజ్ అయ్యి అక్కడే ఇట్ వెంట్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. దాట్ కెన్ బి డన్ సైలెంట్లీ. ఐ మీన్ యూ గివ్ నోటీసెస్, యూ ఫైండ్ అవుట్, యూ గివ్ నోటీసెస్, యూ కాల్ దెమ్, యూ గో అండ్ మీట్ అట్ అ ప్లేస్, అంటే వేరే ఎక్కడన్నా వెళ్ళి కలవండి, పిలిపియండి ఆఫీస్కి, ఆఫీస్ పిలిపిస్తే అందరు తెలుస్తుంది, మీరు వెళ్ళండి వాళ్ళని థర్డ్ న్యూట్రల్ ప్లేస్ పిలవండి, అన్నీ రాసుకోండి, అన్నీ వాట్ ఎవర్ హీస్ టెలింగ్, మీకు ఆల్రెడీ మీ దగ్గర కన్ఫెషన్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, యూ డోంట్ ఇంకేం అవసరం లేదు, నథింగ్, ఎవిడెన్స్ అంతా ఉంది, ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు ఇంకేం కావాలి, ఓన్లీ స్టేట్మెంట్స్ తీసుకోండి, స్టేట్మెంట్స్ తీసుకొని మ్యాచ్ చేయండి, ఏమేమి ఏమేమి, దెన్ సెకండ్ టైం పిలవచ్చు, ఇది అప్పుడు ఇది చెప్పావు నీ ఎవిడెన్స్లో ఇది ఉంది, ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పావు, క్రాస్ వెరిఫికేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ సెకండ్ టైం, థర్డ్ టైం, దాని తర్వాత ప్రూఫ్ ఉందనుకోండి, గో అహెడ్ అండ్ అరెస్ట్. ఎంత పెద్దవాడైనా యూ కెన్ అరెస్ట్, ఆ ప్రెషర్ మీద అయినా బిల్డప్ కాలేదు కనుక. కానీ ఈ విధంగా వచ్చేసేసరికి ప్రెషరు, మూవీ ఇండస్ట్రీ ప్రెషరు, అందరి ప్రెషరు కొద్దిగా ఇట్స్ నాట్ ద, అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ట్రాఫిక్లో అతను ఆల్రెడీ దొరికిపోయాడు, దొరకకముందు మేము ఇది చేస్తున్నాము, ఆయన తాగుతున్నాడు ఈ రూట్లో వస్తున్నాడు అని చెప్పలేదు కదా, అతను వస్తాడేమో అని మాకు తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ పబ్లో ఉన్నాడు, తాగుతున్నాడు, సో విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేశారు కాబట్టి మీకు అన్ని వెయిటెడ్ టు బి కాట్ హిమ్, పట్టుకున్న తర్వాత ఎక్స్పోజ్ చేస్తాం, ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఎక్స్పోజ్ చేయండి, ఇది ఎవిడెన్స్ ఉంది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఆనంద్ గారు, జనరల్గా మీకు ఒక డిపార్ట్మెంట్తో బాగా ఎక్స్పీరియన్స్ ఉండి, పరిచయం ఉండి, దాని గురించి మొత్తం లోటుపాట్లు తెలిసి, ఆల్రెడీ ఇలాంటి కొన్ని సిమిలర్ కేసెస్ మీరు హ్యాండిల్ చేసి ఉన్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు కదా, అంటే యూ కుడ్ హ్యావ్ సజెస్టెడ్ ఆర్ టోల్డ్ ఆర్ ఎట్లీ సీఎం గారితో అయినా ఎవరితో అయినా ఇది ఇలా చేస్తే బాగుండేది, దిస్ ఈస్ ద వే యూ షుడ్ హ్యాండిల్. అది జరుగుతున్నప్పుడు కూడా నాకు టీవీ చూసే అనిపించేది, అరే ఇది ఇట్స్ గోయింగ్ ఇన్ రాంగ్, అంటే ఈ విధంగా ఇది లాస్ట్ కాదు, నాకు అర్థమైపోయింది, అంటే మా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏదైనా ఎంత హై ప్రొఫైల్లో వెళ్తే కష్టమవుతుంది హ్యాండిల్ చేయడం, నాకు అనిపించేది. కానీ కల్చర్ ఎట్లా ఉందంటే అడగకుండా అడ్వైస్ ఇస్తే మాకే తిట్లు పడతాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏదో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, నాకు ఎవరు అనవసరంగా వెళ్ళి ఇది నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తే తెరగ క్యూ అంటారు మళ్ళీ, సో నీకెందుకు అంటారు, అది ఆ ఒక కమెంట్ వినదలుచుకోలేదు. సో ఎవరు కూడా అనవసరంగా వెళ్ళి అన్సోలిసిటెడ్ అడ్వైస్ ఇవ్వడం అనేది నచ్చదు, అంటే అన్లెస్ ఆస్క్ ఫర్. అందుకే కొన్నిసార్లు మిస్లీడ్ అవుతుంటాం, అంటే ఆ సీనియర్ ఆఫీసర్ కూడా మనకి ఎందుకులే అని వదిలేస్తుంటారు, ఆ కల్చర్ మంచిది కాదు, బట్ వినేవాళ్ళు కూడా ఒప్పుకో తీసుకోవట్లేదు అడ్వైస్ చెప్పిన. సో ఇట్స్ బికాజ్ యు ఆర్ ద లా ప్రొటెక్టర్స్, మీరు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఐడియల్ గా జనాల కోసమైనా మీరు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ హెడ్ వారు చెప్పాలి, వారు అంటే రోజు చూస్తుంటారు డిపార్ట్మెంట్ అంతా బాధ్యత అతను కనుక, అతను పిలిపించి చెప్తే అప్పుడు దానికి విలువ ఉంటుంది. అది అంటే మేము వారికి చెప్పవచ్చు, సార్ ఇట్లా ఉంది నేను చెప్తే బాగుంటుందని మేము కమ్యూనికేట్ చేయొచ్చు. నేను సైబరాబాద్ కమిషనర్ ఉంటే చెప్పేవాడిని, బట్ ఇప్పుడు బయట డిపార్ట్మెంట్ బయట ఉన్నాను కనుక నాకు చెప్పాలని అనిపించలేదు, అంటే అనుకున్నా ఈ ప్రాబ్లం అవుతుంది ఇది అని అనుకున్నాను, జరిగింది. అండ్ ఫైనల్లీ నా బాధ ఏంటంటే కేసు ఎఫెక్ట్ అయింది,
మనము యాక్చువల్ అక్యూజ్ని పట్టుకోలేదు ఇంకా, అంటే అది స్టిల్ ప్రాసెస్ లేదు, కాలేదు నడుస్తుంది. అది ఏమవుతుందో ఇంకా, ఎవరైతే అక్కడి నుంచి తీసుకొస్తున్నారో అతను ఎవరు, పేరు కెల్విన్, కెల్విన్ మళ్ళీ అతనికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏంటి, అది పూర్తిగా బయటికి రాలేదు. అంటే నెట్వర్క్ హ్యాస్ టు బి స్మాష్డ్. ఈ యాక్టర్స్ వేరే తర్వాత అది, బట్ దాన్ని అసలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, ఏంటి ఆ సప్లై మెకానిజం ఏంటి, అదంతా తెలియాలి కదా. అది కొద్దిగా ఆగిపోయిందని అనిపిస్తుంది.